Hi friends, this is Ramakrishna. Please welcome back my channel. Friends, let's start our topic. Madanapalle janta hatyala kesulo mrudula tallidandrulu Padmaja Purushottam Naidulanu polisulu mangalavaram magistrate eduta haazaru parcharu. Muddayilaku court 14 roju remand vidichindi. ఈ కేసులో అలక్య సాయి దివ్యను హత్య చేసినట్లు వారి తల్లిదండ్రులు అంగీకరించారని అంతకుముందు మదనపల్లె డిఎస్పి రవి మనోహర్ ఆచార్య చెప్పారు. వారి మాటలు ఇంకా ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నాయని, వారి మానసికంగా బాగున్నారని కూడా ఆయన తెలిపారు. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత నిందితులు ఇద్దరిని పోలీసులు మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ చెప్పిన నమ్మలే నిజాలు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ లభించింది. ఆ వీడియోలతో నమ్మలేని నిజాలు బయటికి వస్తున్నాయి. పోలీసులు చెప్పిన తాజా వివరాల ప్రకారం అక్క చెల్లెలు ఇద్దరిలో ఒకరిని తల్లిదండ్రులు కొట్టి చంపలేదని తెలిసింది. వాకింగ్కి వెళ్ళిన వారిద్దరూ మంత్రించిన నిమ్మకాయలు తొక్కారని, అందువల్లే వారికి దయ్యం పట్టిందని తల్లి భావించింది. దాంతో ఆమె మంత్రగాలను ఇంటికి పిలిపించి పిల్లలకు తాయెత్తర కట్టించింది. వారి మెడలో రుద్రాక్షలు కూడా వేయించింది. ఆ తర్వాత మంత్రగాడు ఇంటి చుట్టూ నిమ్మకాయలు కట్టాడు. అప్పటి నుంచి 4 రోజుల పాటు ఆ ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఆదివారం దయ్యం కనిపించిందంటూ చిన్నమ్మాయి దివ్య కేకలు పెట్టింది. దాంతో అక్క అలక్య డంబల్ తీసుకొని చెల్లెలు దివ్య తలపై కొట్టి చంపినట్లు తెలిసింది. ఆ తర్వాత పురుషోత్తం పద్మజ వారి పెద్ద కూతురు అలక్య ముగ్గురు దివ్య మృతదేహం చుట్టూ నగ్నంగా పూజలు చేశారు. ఆ క్రమంలో చనిపోయిన చెల్లిని బతికించడానికి తన ప్రాణం తీయాలని అలక్య తల్లిని కోరింది. దాంతో తల్లి పద్మజ ఒక కలశంలో నవధాన్యాలు పోసి దాన్ని అలక్య నోట్లో పెట్టి డంబెల్తో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ ఇంట్లోకి మాంత్రికుల రాకపోకలు కూడా రికార్డ్ అయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మొదలైన పోలీసుల విచారణ చిత్తూరు జిల్లా మదనపల్లిలో సొంత కుమార్తెలను హత్య చేసిన ఘటనలో తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల పేరుతో కూతుళ్లను తల్లిదండ్రులే హత్య చేయడం సంచలనంగా మారింది. ఆదివారం జరిగిన ఈ హత్యలపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసులో మృతురాలు సాయి దివ్య 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో చేసిన పోస్టులు కీలకంగా మారుతున్నాయి. పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం ఆ పోస్టుల్లో శివ ఈజ్ కమ్ వర్క్ ఈజ్ డన్ అంటూ రాయడం అనుమానం తావిస్తుంది. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఆ స్క్రీన్ షాట్ సంబంధించినటువంటి ఇమేజ్ని మీరు చూడవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు బాగా ఆలోచించాల్సిన విషయం ఒకటండి, ఇక్కడ అలక్యనే ఈ యొక్క మ్యాటర్ మొత్తానికి కీ రోల్ పోషించినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తను ఈ కరోనా సిచ్యువేషన్ కాలంలో ఇంటి పట్టున ఉండటం వల్ల, ఇతర వ్యాపకాలు ఏం పెద్దగా లేకపోవటం వల్ల ఆమె దృష్టి మొత్తం ఇలాంటి తంత్ర మంత్ర యంత్ర ఇలాంటి పుస్తకాలు గ్రంథాలు చదవటం, వాటికి సంబంధించినటువంటి వీడియోస్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి చూడటం, ఈ చేతబళ్ళని బాణమతులని మరోలోకాలని అట్లా ఇట్లా ఆమె యొక్క మైండ్ మొత్తం చాలా ఖరాబ్ చేసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది అలక్య. దానికి తోడు ఆమె యొక్క తల్లి అయిన పద్మజ కూడా సేమ్ అదే మెంటాలిటీ అదే మైండ్ సెట్ ఉండటం వల్ల వాళ్ళిద్దరూ ఇదే విషయం మీద రోజుల తరబడి గంటల తరబడి ఆలోచించడం వల్ల వాళ్ళు ఒక రకమైన ట్రాన్స్లో పోయినట్లు మనకు తెలుస్తున్నది. అంతేకాకుండా వారం రోజులుగా ఆమె విచిత్రంగా ప్రవర్తించేవారంటూ పోలీసుల విచారణ తేలింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కొందరు కొత్త వ్యక్తులు వారి ఇంటికి వస్తూ పోతూ ఉండేవారని సమాచారం అందుకున్న పోలీసులు వారి వివరాలు ఆరా తీశారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ సేకరించారు. అందులో గుర్తించిన వారందరినీ విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ఏం జరిగింది? మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ శివనగర్కి చెందిన ఎన్ పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. అతని భార్య పద్మజ ఓ విద్యా సంస్థ కరస్పాండెంట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. వీరికి అలక్య సాయి దివ్య పిల్లలు ఉన్నారు.
వీరిలో పెద్ద కుమార్తె భోపాల్లో పీజీ చేస్తుండగా చిన్న కుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. ఈ విషయం నేను గత వీడియోలో ప్రస్తావించాను ఫ్రెండ్స్. అదేవిధంగా గత ఏడాది ఆగస్టులో శివనగర్లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వీళ్ళు వచ్చారంట. ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్న కుమార్తె సాయి దివ్యను శూలంతో పొడిచి చంపారని, ఆ తర్వాత పెద్ద కుమార్తె అలక్య నోటిలో రాగి చెంబు పెట్టి డెంబెల్తో కొట్టి హతమార్చారని ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తను పనిచేసే కాలేజీలో ఒక అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటికి వద్ద చేరుకొని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డిఎస్పి రవి మనోహర్ ఆచార్యతో పాటు పోలీసులు అక్కడ చేరుకొని పరిశీలించారు. రాత్రి 11 సమయంలో పోలీసులు పురుషోత్తం నాయుడు పద్మజ ఇంటికి వెళ్ళగా అప్పటికే పూజా గదిలో ఒకరు, డూప్లికేట్ భవనంలో పైన బెడ్రూమ్లో మరొకరు చనిపోయి ఉండటం గమనించామని మదనపల్లె రూరల్ పోలీస్ మీడియాకు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రాథమిక విచారణ తర్వాత ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఇంట్లోనే విచారించారు. కుమార్తెలను హత్య చేసినట్లు అనుమానిస్తున్న పురుషోత్తం నాయుడు పద్మజను పోలీసులు విచారిస్తున్నారు. వారి ఇంట్లోనే విచారణ సాగుతోంది. అయితే వారి మానసిక ప్రవర్తన భిన్నంగా ఉందని పోలీసులు మీడియాకు వెల్లడించారు. తమపై ఒత్తిడి తీసుకురావద్దని పోలీసులను హెచ్చరించడంతో పోలీసులు ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానసిక విశ్లేషకుల సహాయం కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టు మదనపల్లె పోలీసులు మీడియాకు తెలిపారు. విచారణ సాగుతున్న సమయంలో కొద్దిమంది సన్నిహిత బంధువులు మాత్రమే వారి ఇంట్లోకి అనుమతించారు. వారి ద్వారా నిందితులను శాంతింపజేసే ప్రయత్నం జరుగుతోంది. తొలుత పోస్టు మార్టం నిర్వహించి అనంతరం ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు. క్లూస్ టీం కూడా రంగంలో దిగింది. పలు ఆధారాలను సేకరించారు. వారి నివాసంలో దేవుళ్ళ చిత్రపటాలతో పాటుగా మరికొన్ని డిఫరెంట్గా ఉన్న గాడ్స్ ఫోటోలు కూడా పోలీసులు గుర్తించారు. ఆ యొక్క గాడ్స్ ఎవరు, ఆ నేమ్స్ అనేది పోలీసులు ఇంకా వ్యక్తపరచడం లేదు. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఈ కేసులో సృష్టత రావడానికి సమయం పడుతుందని పోలీసులు అంటున్నారు. మీడియాతో మాట్లాడిన డిఎస్పి రవి మనోహర్ ఆచారి విచారణ వివరాలను వెల్లడించారు. దేవుని భక్తి దశ నుంచి వారు ఆధ్యాత్మికంగా ఇంకా లోతులకు వెళ్ళిపోయారు. అంతకన్నా ఏదో ఉందని భావించినట్లు కనిపిస్తోంది. ఒకరోజు సమయం ఇవ్వండి, పిల్లలు బ్రతికి వస్తారు, ఇంకా ఉంచండి అనడం కూడా అందులో భాగమే. వాళ్ళంతా చాలా విద్యావంతులు, మాస్టర్ మైండ్, స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్నారు. డబ్బులతో కొట్టి చంపినట్టు ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. కొన్ని రోజులుగా వాళ్ళ ఇంట్లోకి ఎవరిని రానివ్వడం లేదు. కరోనా వచ్చినప్పటి నుంచి పని వాళ్ళని కూడా బయటికి పనిచేసుకుని పోవాల్సిందని చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఆ నలుగురే ఉన్నారు. పూజలు చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. విచారణకు సమయం పడుతుంది. వాళ్ళు షాక్ నుంచి కోలుకున్న తర్వాత విచారణ చేస్తాం అని ఆయన వివరించారు. కాకపోతే స్థానికులు మాత్రం వీళ్ళు మాకు 20 ఏళ్ళుగా బాగా తెలుసని, వీళ్ళంతా ఇలా ఎందుకు చేశారో, వీళ్ళంతా ఇలా మానసికంగా ఎందుకు ఇలా కుంగిపోయారో మాకు ఇంకా నమ్మశక్యం లేదన్నారు. వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడడం సాధ్యం కావడం లేదని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డ్రైవర్గా పనిచేస్తున్న సురేంద్ర మీడియాతో మాట్లాడారు. పురుషోత్తం నాయుడు గురించి తమకు బాగా తెలుసని, ఇలాంటి పని చేశారంటే నమ్మశక్యం లేదని ఆయన అన్నారు. నాయుడు గారు, మేడం కూడా చాలా పద్ధతిగా ఉండేవారు. ఎవరితోనూ ఎటువంటి తగాద లేదు. వారికి ఆర్థిక సమస్యలు కూడా లేవు. అందరికీ ఆధ్యాత్మికత గురించి చెబుతూనే ఉండేవారు. ఈ హత్యల వెనుక బంధువుల పాత్ర ఏమైనా ఉందా అని అనుమానం ఉంది. వారి ఆస్తిని కాజేసేందుకు ఎవరైనా ప్రయత్నించారా అని అనుమానాలు వస్తున్నాయి. అందుకే వారిని హిప్నటైజ్ చేసి ఇలాంటి చర్యకు పురుగొల్పి ఉంటారని భావిస్తున్నాం. లేదంటే ఇంతటి దారుణం జరగదు అని అభిప్రాయపడ్డారు పురుషోత్తం నాయుడు పనిచేస్తున్నటువంటి కాలేజీలో ఉన్న ఎంప్లాయ్ డ్రైవర్ సురేంద్ర. తమ కాలనీలో ఎవరితోనూ చిన్న సమస్య కూడా లేనటువంటి వారు ఇలాంటి దారుణాన్ని ఒడికట్టడం వెనుక ఏవో కారణాలు ఉంటాయని అనుమానం సమీప ఇళ్లలో ఉంటున్న వారు కూడా వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ కాలనీలో నివసిస్తున్న వెంకటరమణ, ఎవరో వారిని ట్రాన్స్ఫర్లోకి నెట్టారు, అది కావాలనే జరిగినట్టుగా ఉంది. లేదంటే ఇలాంటి చర్యలు వాళ్ళు చేయలేరు. ఎంతో మంచిగా వ్యవహరించేవారు,
చాలామందికి చేదోడుగా ఉండేవారు. అలాంటి వాళ్ళు కూతుళ్ళిద్దరిని హత్య చేశారంటే నమ్మలేకున్నాం. అందరిలోనూ ఇదే అనుమానాలు, ఏదో జరిగింది, వాళ్ళని ఇలాంటి చర్యకు పురుగొలిపిన వారిని కనిపెట్టాలి, ఇలాంటి చర్యలకు అసలు కారణాలు కారకులు కూడా ఎవరు కనుక్కోవాలని పలువురు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాకపోతే ఇక్కడ ఆస్తికి సంబంధించిన ఒక టాపిక్ కూడా వచ్చిందండి. ఆస్తి పంపకాల్లో దక్కిన 5 కోట్లే కారణమా? పద్మజ కుటుంబం నుంచి ఆమె వాట ఆస్తిగా ఇటీవల 5 కోట్లు వారికి దక్కిందని, దానిని కాజేసేందుకు కుట్ర పన్ని ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటారనే అభిప్రాయం కూడా స్థానికుల్లో ఉంది. పేరు చెప్పేందుకు అంగీకరించని ఒకరు వారింటి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సందేహం వ్యక్తపరిచారు. అందరూ విద్యావంతులే, మృతులిద్దరు ఉన్నత విద్యావంతులు. పెద్ద కుమార్తె అలేఖ్య మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ చదివినట్లు పోలీసులు వెల్లడించారు. భోపాల్లో ఆమె విద్యాభ్యాసం చేశారు. రెండో కుమార్తె సాయి దివ్య కరోనా కారణంగా ఇంటికి వచ్చారని, అంతకుముందు ఆమె బీబీఏ చేసి ఏఆర్ రెహమాన్ ఇన్స్టిట్యూట్లో సంగీత శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. కాకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ అలేఖ్య గురించి మరొక న్యూస్ కూడా అప్డేట్ వచ్చిందండి. అది ఏంటంటే, అలేఖ్య మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యి ఈ యొక్క ఆధ్యాత్మికత ఇలాంటి ఈ క్షుద్ర పూజలకు బాగా ఆమె లోనైపోయి దానికి ఆ ప్రభావానికి బాగా ఆమె గురి అయినట్టు మనకి చాలా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ కేసులో కీలకమైన కీరోలు పోషించింది మాత్రం అలేఖ్య అని చెప్పి పలు అనుమానాలు పోలీసులకు కలుగుతున్నది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ అలేఖ్య తల్లిదండ్రులు ఎదుటికి దుస్తులు లేకుండా వచ్చి నిలబడి నన్ను కూడా ఇలాగే చంపేయండి అని తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసినట్టుగా కూడా వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి పద్మజ పోలీసుల ముందు చెప్పినట్లుగా ఒక చిన్న న్యూస్ అనేది వెలువడింది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఈ పిల్లలు ఇద్దరు కూడా చాలా డిస్టర్బ్ అయిపోయినారు. చిన్న అమ్మాయి ఒక రకం చెప్పాలంటే ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధము లేదు. అసలు ఈ యొక్క మొత్తం వ్యవహారానికి కారణము వాళ్ళ యొక్క పెద్ద అమ్మాయి అలేఖ్య అని అని మనకి ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్లో ఆమె ఇటీవల 5 రోజుల క్రితం పోస్ట్ చేసిన పోస్టుల వల్ల కూడా మనం అనుమానించాల్సి ఉంది ఫ్రెండ్స్. కాకపోతే బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేవు, సొసైటీలో మంచి గుర్తింపు ఉన్న కుటుంబం, ఇలా అనవసరంగా వాళ్ళు ఇలా ఎవరో చేతనో ప్రేరేపించబడి లేదా వాళ్ళ సొంత కారణాల చేతనో మొత్తానికి వాళ్ళ యొక్క కూతుర్ని బలి చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఫ్రెండ్స్. కాకపోతే నిన్న వాళ్ళ ఇద్దరు కూతుళ్ళ అంత్యక్రియలకు హాజరైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని స్థానికులు వాపోయారు. ముఖ్యంగా తండ్రి పురుషోత్తమ నాయుడు మొదట్లో ఏడుస్తూ కూతురు దగ్గరికి వెళ్ళి అంత్యక్రియలు చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం తండ్రిలో ఏమాత్రం బాధ కనిపించలేదు. ఈరోజు ఉదయం ఇద్దరికి కోవిడ్ టెస్టులు తీసుకెళ్లేటప్పుడు కనీసం బాధపడుతున్నట్లు కూడా వాళ్ళ ఫేస్లో ఎక్కడ కూడా ఆ యొక్క పశ్చాత్తాప ధోరణి కావచ్చు, బాధకు సంబంధించిన ఫీలింగ్స్ కావచ్చు వాళ్ళ మొహంలో ఏమాత్రం కనపడలేదని పలువురు ఆశ్చర్యపోతున్నారు, పలువురు వాపోతున్నారు. తల్లి పద్మజ ఏమో వింత ప్రవర్తిస్తే తండ్రి పురుషోత్తమ నాయుడు మాత్రం ఏదో కాలేజీకి వెళ్తున్నట్లుగా వెళ్ళి పోలీస్ జీపులో కూర్చున్నాడంట. వీరిద్దరి ప్రవర్తన చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. పిల్లలను తమ చేతితో తమే చంపేశామన్న బాధ వారిలో ఏమాత్రం కనిపించలేదు. ఉన్నత చదువులు చదివారే కానీ ఇద్దరికి కనీసం ఆలోచించే విచక్షణ జ్ఞానం కూడా లేదే అని చెప్పి పలువురు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ కేసులో చాలా మలుపులు ఉన్నాయి, చాలా ట్విస్టులు ఉన్నాయి. కాకపోతే ఈ కేసు సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే ఒకటి మాత్రం బాగా ఆలోచించను ఫ్రెండ్స్, దయచేసి మన సొసైటీలో కావచ్చు, మీరు వాడే సోషల్ మీడియా కావచ్చు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా మీకు ఇలాంటి పోస్టులు కానీ ఎవరైనా పోస్టులు చేస్తున్నట్టు కానీ కనిపిస్తే, ఏదో కొంచెం తేడాగా ఉందని మీకు అనిపిస్తే, మీకు అనుమానం కలిగితే వెంటనే మీరు దగ్గరలో ఉన్నటువంటి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ఈ ఛానల్ తరఫున నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ, మరొక వీడియోలో కలుస్తా, బాయ్ బాయ్.